Hi everyone, welcome to Raji Homestyle. Today Raji Homestyle lo chintakayala tho pulihora ni e vidhanga prepare cheskovalo ee roju ee video lo telusukundamu. Ee chintakaya pulihora ku main ga kavalsinavi chintakayalu alage 10 varaku pachimichi veetito paatu 3 tablespoons maina nanabetti unchukunna pachi senaga pappu alage koddiga వేరుశనగ పల్లీలను కూడా తీసుకున్నాను. వీటితో పులిహోర ఎలా చేయాలో చూద్దాము. మెయిన్గా మనకు కావాల్సినది వండుకొని చల్లారబెట్టి ఉంచుకున్న రైస్ అండి. మనకు ఎంత రైస్ కావాలంటే అంత రైస్ తీసుకోవచ్చు. రైస్ను బట్టి చింతకాయలు పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను తక్కువగానే రైస్ని తీసుకున్నాను కాబట్టి పచ్చిమిర్చిని చింతకాయలను తక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు మొదటగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసేసి హాఫ్ హాఫ్గా కట్ చేసి పెట్టుకుందాము. చింతకాయలను కూడా ఇలా పైన ఉన్న తొక్కలు అవన్నీ వల్చేసేసి వీటిని కూడా హాఫ్ హాఫ్గా చేసుకుందాము. వీటిని కూడా శుభ్రంగా ఒకసారి కడిగేసేసేయాలి. మనం తీసుకున్న చింతకాయలను పచ్చిమిర్చిని హాఫ్ హాఫ్గా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టేసేయాలి. ఇప్పుడు వీటిని చిన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇందులో మన రుచికి తగిన విధంగా సాల్ట్ని కొద్దిగా పసుపును వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది ఎంతసేపు బ్లెండ్ చేసినా కూడా ఇది పేస్ట్ లాగా కాదండి, కొద్దిగా బరకబరకగానే అనిపిస్తుంది. చింతకాయలు కదా, కొద్దిగా బరకబరకగానే అనిపిస్తాయి. చాలామంది చింతకాయలను ఉడికించి ఆ జ్యూస్తో పులిహోరాగా ప్రిపేర్ చేస్తారు. అలా కాకుండా ఇలాగా కూడా పులిహోరాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇలాగా కూడా చూడండి, మనం ఎంతగా బ్లెండ్ చేసినా కూడా ఇది కొద్దిగా బరకబరకగానే ఉంటుంది. ఇలాగే ఉంటుంది ఇది. ఇప్పుడు పోపును ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కొద్దిసేపు వేడి కానివ్వాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లమైన పోపు దినుసులను వేసుకోవాలి. ఇందులోనే 5 ఎండుమిర్చి ముక్కలు, 3 కరివేపాకు రెమ్మ ఆకులు, అలాగే 4-5 పచ్చిమిర్చిని తీసుకొని నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని, మనం తీసుకున్న వేరుశనగ పల్లీలను కూడా వేసుకుని వీటిని అన్నింటినీ దోరగా వేగనివ్వాలి. ఇవన్నీ దోరగా వేగటానికి 4-5 నిమిషాలు పడుతుందండి. చాలామంది వేయించి పెట్టుకున్న పల్లీలను తీసుకుంటారు. అలా కాకుండా నేను పల్లీలను ఈ ఆయిల్లోనే దోరగా వేయిస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అల్లం ఉంటే గనక, చింతకాయలు పచ్చిమిర్చి బ్లెండ్ చేసుకున్నాం కదా, అందులోనే కొద్దిగా అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా కాకపోతే అల్లం పేస్ట్ ఉంటే గనక ఇప్పుడు పోపులోనైనా అల్లం పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవచ్చు. వీటిని ఒక 4-5 నిమిషాల పాటు దోరగా వేగనిద్దాము. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం మెత్తగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ పోపుకి యాడ్ చేసుకోవాలి. ఈ పోపుకు యాడ్ చేసుకుని బాగా అటు ఇటు కలియ దిప్పేసి మరో 5 నిమిషాల పాటు వీటిని వేగనివ్వాలి. ఇందులో వాటర్ని అయితే వేయకూడదండి. వాటర్ని వేయకుండానే ఆయిల్లోనే వీటిని అన్నింటినీ వేగనివ్వాలి. మాడిపోనివ్వకుండా అటు ఇటు కలియ దిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఆయిల్లోనే ఈ రెసిపీని దోరగా వేయించుకున్నాము. ఇప్పుడు టేస్ట్ను చెక్ చేసుకుని ఏదైనా ఉప్పు పడితే కనుక కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని ఈ రెసిపీని ఒక 10 నిమిషాల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే రైస్కి కలుపుకోవాలి. ఈ రెసిపీ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మనం తీసుకున్న రైస్కి ఈ రెసిపీని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రైస్లో కలిపేసుకుంటే మనకు కావలసిన మంచి టేస్టీ తామరిండ్ పులిహోర రెడీ అయిపోయినట్టే.
మనము చింతకాయలను ఉడికించలేదండి, అలాగే బ్లెండ్ చేసి పోపు పెట్టుకున్నాము. మనకు కావలసిన మంచి రుచికరమైన పుల్ల పుల్లని వగరుగా ఉండే చింతకాయల పులిహోర అనేది రెడీ అయిపోయింది. మీ దగ్గర ఎప్పుడైనా చింతకాయలు ఉన్నట్లయితే ఇదే ప్రొసీజర్ని యూజ్ చేసి చింతకాయల పులిహోరాని ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం అలాగే హెల్త్ బెనిఫిట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.